హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ అయిన సర్వానంద్ గారి మనమే మూవీ ఎలా ఉంది ఈ వీకెండ్కి థియేటర్లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడు ఆల్రెడీ కాజల్ సత్యభామ రివ్యూ మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇలాంటి జెన్యున్ అండ్ ఫాస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి కమింగ్ టు ద స్టోరీ లైన్ విక్రమ్ తన లైఫ్ని హ్యాపీగా గడుపుతూ ఎప్పుడు అమ్మాయిలు మందు అంటూ తిరిగే పర్సన్ తనని తానే సరిగ్గా చూసుకోలేని విక్రమ్ లైఫ్లోకి ఖుషి అనే బాబు వస్తాడు ఆ తర్వాత మన లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది ఈ ఖుషి ఎవరు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం కమింగ్ టు ద పాజిటివ్స్ డైరెక్షన్ బై శ్రీరామ్ ఆదిత్య ఈస్ గుడ్ వరకు తీసిన సినిమాల కంటే ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గా ఉండింది ఫస్ట్ నుండి క్యారెక్టర్స్ అండ్ వాటి ఎమోషన్స్ బిల్డ్ చేసి ఆ క్యారెక్టర్స్ కి మనం కనెక్ట్ అయ్యేలా చేశారు అక్కడక్కడ ఫన్ యాడ్ చేసి ఫస్ట్ ఆఫ్ అంతా చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు అండ్ తను అనుకున్న పాయింట్ సంహవ్ బాగానే చెప్పారు సినిమాటోగ్రఫీ ఈస్ బ్యూటిఫుల్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్ లండన్లో ఉంటుంది అక్కడ లొకేషన్ ని చాలా బాగా పిక్చరైజ్ చేశారు సినిమా చూడటానికి రిచ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ ఈజ్ ఎక్సలెంట్ ఆల్రెడీ ఆయన అన్న సినిమాలో హేసం గారి మ్యూజిక్ అండ్ దాని ఇంపాక్ట్ ఏంటో చూసాం కదా ఈ మూవీలో కూడా మ్యూజిక్ తో సినిమాని తన షోల్డర్స్ మీద క్యారీ చేశారు మ్యూజిక్ ఒకటే కాదు ఈ సినిమాలో సిక్స్టీన్ సాంగ్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో వచ్చే ప్రతి సాంగ్ బాగుంటుంది అండ్ విత్ స్టోరీలో ఉన్నాయి కాబట్టి ల్యాగ్ అనే ఫీల్ రాదు సినిమాలో చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అవే సర్వానంద్ గారి కాస్ట్యూమ్స్ అన్ని బ్యాగీ ఫిట్స్ ఏ వేశారు చాలా కూల్ అండ్ ఫంకీగా ఉన్నాయి అండ్ అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ డీసెంట్ గా ఉన్నాయి కమింగ్ టు ద నెగిటివ్స్ ఫస్ట్ హాఫ్ లో కామెడీ డీసెంట్ గా బాగుంది అట్లీస్ట్ సెకండ్ హాఫ్ లో అయినా మంచి ఫన్ ఎలిమెంట్స్ పెట్టి అండ్ క్లైమాక్స్ ఎమోషన్ స్టఫ్ యాడ్ చేస్తారు అనుకున్నా బట్ చాలా అన్నెసరీ సీన్స్ అండ్ బిలో పార్ రైటింగ్ వల్ల డ్రాగన్ ఫీల్స్ వచ్చాయి ఒక ట్వంటీ మినిట్స్ ఈజీగా కట్ చేసేయచ్చు శ్రీరామ్ ఆదిత్య సినిమాల్లో ఉండే ఫన్ మిస్ అయింది సినిమా ఎమోషనల్ నోట్ లో స్టార్ట్ అయినా కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే అన్నెక్సరీ స్టఫ్ వల్ల క్లైమాక్స్ వరకు ఆ ఎమోషన్స్ క్యారీ అవ్వలేదు క్లైమాక్స్ లో చెప్పాలి అనుకున్న పాయింట్ బాగున్నా కూడా ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి అంత ఇంపాక్ట్ ఫుల్ గా లేదు సెకండ్ హాఫ్ లో వచ్చే మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ కూడా పెద్దగా ఎక్కలేదు ఫోర్స్డ్ గానే అనిపించే విఎఫ్ఎక్స్ కూడా బిలో పార్ంది కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ షర్వా ఈస్ గుడ్ ఇన్ హిజ్ రోల్ ఒక కూల్ అండ్ రొమాంటిక్ పర్సన్ గా చాలా బాగా చేశాడు అక్కడక్కడ కామెడీ టైమింగ్ కూడా బాగుంది కృతి శెట్టి ఈస్ ఆల్సో గుడ్ ఇన్ హెర్ రోల్ చాలా డేస్ కి ఒక మంచి ఇంపార్టెన్స్ అండ్ ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న రోల్ పడింది సీ యూజ్ ఇట్ వెల్ ఖుషీగా చేసిన బాబు కూడా చాలా బాగా చేశాడు అండ్ ద ఫైనల్ వేడిట్ ఈస్ ఇట్స్ అ డీసెంట్ లైట్ హార్టెడ్ డ్రామా ఒకసారి ఈజీగా చూసేయొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో కంటెంట్ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ